గజ్వెల్ ఎస్ఐ సంగమేశ్వర పదవి విరమణ ఆత్మీయ అభినందన సభకు ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి హాజరయ్యారు. పదవి విరమణ ప్రతి ఉద్యోగికి సహజమని గజ్వెల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకీద్దీన్, కౌన్సిలర్లు, ఎంపీపీ, వివిధ గ్రామాల సర్పంచ్లు, గజ్వెల్ ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షులు గోలి సంతోష్ కుమార్, మనం ఫౌండేషన్ అధ్యక్షులు ఉప్పునూరు సంపత్, సారథి ఫౌండేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దేవుళ్లతో సమానం, ఎందుకంటే వారికి సేవ చేసేటువంటి అవకాశం మనకు ఆ భగవంతుడు ఇస్తాడు కాబట్టి మనము ఆ విధంగా సర్వీస్లో ఉన్నప్పుడు మంచి సేవలు చేస్తే ఖచ్చితంగా జీవితంలో ఆ రిటైర్మెంటు అయినప్పుడు ఆ వ్యక్తికి ఆ గౌరవ మర్యాదలు తప్పకుండా లభిస్తాయి. అదేవిధంగా ఈరోజు సంగమేశ్వర్ గౌడ్ గారు గజ్వెల్తో చాలా అనుబంధం ఉన్నది. ఆయనకు కానిస్టేబుల్ జీవితం కూడా చాలా కాలం ఇక్కడ పనిచేయడం జరిగింది. తదుపరి ప్రమోషన్ మీద కూడా ఇక్కడనే సర్వీస్ చేస్తూ ఆయనకు ఇష్టమైనటువంటి గజ్వెల్లోనే పదవీలను పొందడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చిర్రంటే ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలతో ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ప్రతి మనిషి సర్వీసు విద్యాగౌరవం చేసినప్పుడు ఈ జ్ఞాపకాలు తీపి గుర్తుగా మిగిలిపోతాయి. ఈ సందర్భంగా ఒక మంచి సర్వీస్ రిటర్నింగ్ చేసినటువంటి సంగమేశ్వర్ గౌడ్ గారికి మా గజ్వెల్ పురపాలక సంఘం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి శేష జీవితంలో నేను రిటైర్ అయినట్టు ఇప్పుడే అంజనేయులు గారు చెప్పారు. ఒక 9 రోజులు వారం రోజులు అసలు ఏం చేస్తున్నాడు అనేది అర్థం కాదు. 9 రోజులు కాదు సార్, ఒక 2-3 నెలల వరకు కూడా అసలు మనం పోలీస్ స్టేషన్కి పోతున్నామా ఎక్కడ ఉంటున్నాం అనేది అర్థం కాదు డ్యూటీలో. ఆ 2-3 నెలలు ఆయన అడ్జస్ట్ అవ్వడానికి తప్పకుండా పడుతుంది. సంగమేశ్వర్ గారికి ఒకటే విన్నపం చేసినట్టే సమాజంలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. శేష జీవితంలో సమాజానికి అవసరం ఉన్నటువంటి కార్యక్రమాలు చేయడంలో ముందుగా ఉండి అవసరం ఉంటే పోలీస్ శాఖలో కూడా ఇంకేమైనా అవకాశం వస్తే తప్పకుండా మీరు సర్వీస్ చేసి మీ శేష జీవితాన్ని సుఖమయంగా మలుచుకొని మీరు అష్టైశ్వర్యాల భోగభాగ్యాలతో ఆయురోగ్యాలతో ఉండాలని సంగమేశ్వర గౌడ్ దంపతులకు వారి కుటుంబముకు మరొకసారి నా హృదయపూర్వక పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సార్, థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి సందేశాన్ని మీరు ప్రసంగించారు. సార్ సంబంధించిన ఫ్యామిలీ ఎవరైనా మాట్లాడితే దయచేసి ప్లీజ్ వెల్కమ్.